Hi friends, welcome to Mysteries and Unknown Facts YouTube channel. సినిమాల్లో దయ్యాలు ఉండే సీన్లు రాగానే మనం భయపడిపోతాం. మన భారతదేశంలో నిజంగానే దయ్యాలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే అవి కేవలం పాడుబడ్డ బంగ్లాలలో ఉంటాయా, లేక ఖాళీ స్థలాలలో తిరుగుతూ ఉంటాయా? మన భారతదేశంలో ఇప్పటికీ జనాలు అటు పక్కకి వెళ్ళాలంటే భయపడే ప్లేసులు ఉన్నాయి, అవేంటో తెలుసుకుందాం. నంబర్ 1, ఆర్యమెల్ కాలనీ రోడ్. ఎటు చూసినా పచ్చదనంతో నిండిపోయి ఉంటుంది ఆ ప్లేస్. ఇక్కడికి చాలామంది పగలు పిక్నిక్ కోసం వస్తూ ఉంటారు. సాయంత్రం 6 దాటితే ఇక్కడ ఒక్క మనిషి కూడా కనిపించడు. ఇక్కడ చుట్టుపక్కల ఉండేవారు చెప్పేదాని ప్రకారం ఇక్కడ ఒక ఆత్మ ఉందట. ఆ ఆత్మ వెనకాల ఉన్న స్టోరీ ఏంటంటే, కొన్నేళ్ల క్రితం ఒక అమ్మాయి ఇక్కడికి వచ్చి రోడ్డు ప్రమాదంలో చనిపోయిందట. ఆత్మే ఇక్కడ తిరుగుతుంది అనేది ఇక్కడ చుట్టుపక్కల ఉండే వారి వాదన. ఇక్కడ రెగ్యులర్గా బస్సు నడిపే డ్రైవర్ ఏం చెప్పాడు అంటే, సాయంత్రం ఇక్కడ ట్రిప్ అయిపోయాక నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక అమ్మాయి ఒక చెట్టు వెనకాల కూర్చొని ఏడుస్తున్న శబ్దం నాకు వినిపించేది. ఆమె ఎందుకు ఏడుస్తుందో తెలుసుకుందామని అటు పక్కకి వెళ్తే ఆ అమ్మాయి ఒక్కసారిగా నాపై దాడి చేసింది. ఈ బస్ డ్రైవర్ ఒక్కడే కాదు, ఇటుగా వెళ్లే వాళ్ళందరినీ ఆ అమ్మాయి లిఫ్ట్ అడుగుతుందట. ఆ బండి ఆగిన తరువాత వాళ్లపై దాడి చేస్తుందట. అలాగే ఇటుగా వచ్చే వాళ్ళందరినీ ఆ ఆత్మ ఆకర్షిస్తుందట. చాలాసార్లు ఈ ఆత్మ వల్ల ఈ రోడ్లో యాక్సిడెంట్స్ జరిగాయి. నంబర్ 2, రాజ్ కిరణ్ హోటల్. మహారాష్ట్రలోని ఈ రాజ్ కిరణ్ హోటల్ని భూతాల హోటల్ అని కూడా పిలుస్తారు. ఇది మహారాష్ట్రలోనే అత్యంత భయంకరమైన చోటు. ఇక్కడ దయ్యం ఉంది అని తెలియక వచ్చిన టూరిస్టులు చెప్పింది ఏంటి అంటే, మాకు ఒక రూమ్ అలాట్ చేశారు. ఆ రూమ్లోకి వెళ్ళిన తరువాత మేము నిద్రపోయాం. అప్పుడు మా దుప్పటిని ఎవరో లాగినట్టు మాకు అనిపించేది. మేం తెచ్చుకున్న సామాన్ రాత్రి ఒక దగ్గర పెడితే పొద్దున కల్లా వేరే దగ్గర ఉండేది. సడన్గా బాత్రూమ్ లాక్ అయిపోయేది అంటూ టూరిస్టులు వాళ్ళ అనుభవాలని పంచుకున్నారు మాతో. ఈ హోటల్లో ఒక రూమ్లో 21 అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. అదే ఆత్మ ఈ హోటల్లో తిరుగుతుంది అని ప్రచారం ఉంది. ఈరోజుకి అక్కడ పరిస్థితి ఇదే. రాజ్ కిరణ్ హోటల్ పేరుని భూతాల హోటల్గా మార్చేశారు అక్కడి ప్రజలు. నంబర్ 3, రబీందర్ నగర్. హైదరాబాద్లోని రబీందర్ నగర్ గురించి సీతాఫల్ మండలో ఉండే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. 2012 నలుగురు బ్యాచులర్స్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్య జరిగిన రోజు నుంచి ఈ ఏరియాలో ఎక్కడో దగ్గర ఏదో ఒక రకంగా డిస్టర్బెన్స్ అనేది ఏర్పడేదట. అర్ధరాత్రి రోడ్ల మీద ఎవరో నడుస్తున్నట్టు కనిపించేదట. ఇక అప్పటి నుంచి ఈ రబీందర్ నగర్లో ఉండే జనాలు ఆ ఏరియా మొత్తం జై శ్రీరామ్ అనే పేరుతో ఉన్న జెండాలని ప్రతి వీధిలో పెట్టారు. నంబర్ 4, అపార్ట్మెంట్ ఆఫ్ జోగేశ్వరి. ఈ అపార్ట్మెంట్ రోడ్డు మీదే ఉంటుంది, 4 అంతస్తులు ఉంటుంది. అయినప్పటికీ ఈ అపార్ట్మెంట్లోని 2వ ఫ్లోర్లో ఒక ఆత్మ ఉంటుందని ఆ బిల్డింగ్లో ఉండే వాళ్ళు చెప్తున్నారు. ఒకప్పుడు ఈ బిల్డింగ్లో ఎయిర్ హోస్టెస్ ఉండేదట. అనుకోకుండా ఒకరోజు తను హత్యకు గురైందట. ఆ తరువాత కొద్ది రోజులకి అదే రూమ్కి ఇంకో ఎయిర్ హోస్టెస్ వచ్చింది. ఆమెకి కొద్ది రోజులు గడిచిన తరువాత ఎవరో తనని ఫాలో అవుతున్నట్టు, తన మీద నిఘా పెట్టినట్టు అనిపించిందట. తను నిద్రపోతున్న సమయంలో ఎవరో ఏడుస్తున్న శబ్దం తనకు వినిపించిందట. వెంటనే ఎవరబ్బా అని వెతుక్కుంటూ టెర్రస్ పైకి వెళ్ళిందట. అక్కడ ఒక మూలన కూర్చొని ఎవరో ఏడుస్తున్నారట. ఈ ఎయిర్ హోస్టెస్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. ఆ తరువాత ఈ బిల్డింగ్ని 2గా విడదీశారు. 2వ పక్కకి ఎవ్వరూ వెళ్ళడానికి ధైర్యం చేయరు. ఈ 1వ పక్కే అందరూ ఉంటారు. ఇక్కడుండే రెంటర్స్ కూడా ఏం చెప్తున్నారు అంటే, అవును మాకిక్కడ
ఒక అమ్మాయి ఏడుస్తున్న శబ్దం, ఎవరో పరిగెడుతున్న శబ్దం రాత్రి వేళల్లో వినిపించేది అంటూ చెప్పుకొచ్చారు. వీటన్నిటినీ కొద్దిమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఇక ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు మిస్టరీస్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి.